ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు శరత్ చంద్రారెడ్డికి జ్యుడిషియల్ కస్టడీని 19 వరకు పొడిగించారు. శరత్ చంద్రారెడ్డితో పాటు బినోయ్ బాబు కూడా కస్టడీ పొడిగించారు. శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సమాధానం చెప్పాలని రౌజ్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. శరత్ చంద్రారెడ్డిపై విచారణ పెండింగ్లో ఉందని, ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి రిమాండ్ పొడిగింపు, అలాగే బెయిల్ పిటిషన్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. దాంతో ఆయనకు మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించామంటూ సిబిఐ తరఫున ఒక పిటిషన్ ను ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. దీంతో వినయ్ బాయ్, శరత్ చంద్రారెడ్డి ఇద్దరి కస్టడీని ఈ నెల 19 వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే సిబిఐ కోర్టులో ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ సెలవులో ఉన్నందువల్ల వినయ్ బాబు శరత్ చంద్రారెడ్డిలను వేరే న్యాయమూర్తి దగ్గర హాజరుపరచడం జరిగింది. అయితే ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా వినయ్ బాబులు రవిశవర్ణి కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపైన ఈ నెల 13వ తేదీన 2 గంటలకు విచారణ చేపడతామంటూ ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే శరత్ చంద్రారెడ్డి బెయిల్కి సంబంధించి వాళ్ళ సమాధానం ఇవ్వాలంటూ సిబిఐకి నోటీసులు జారీ చేయడం జరిగింది. శరత్ చంద్రారెడ్డి పైన విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. శరత్ చంద్రారెడ్డిపై ఇంకా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదు కాబట్టి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించాలన్నదే ప్రధానంగా ఈడీ చెప్పినటువంటి మాట. అందుకే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డికి, అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి వినయ్ బాబు వీళ్ళిద్దరిని కూడా ఒకే రోజు అరెస్ట్ చేశారు. సో ఈ ఇద్దరిని ఒకే రోజు జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించారు. మొదట సిబిఐ కస్టడీకి, అదేవిధంగా ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఆ తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఆ జ్యుడిషియల్ కస్టడీలో 14 రోజుల పాటు తిహార్ జైల్లోనే వీళ్ళిద్దరూ ఉండటం జరిగింది. ఆ జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియడంతో మళ్ళీ ఈ కస్టడీని పొడిగించాలంటూ సిబిఐ ఈడీలు కోరటంతో ఈ నెల 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క కస్టడీని పొడిగించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం ఈ నెల 13వ తేదీన విచారించబోతున్నారు. ఇంకా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి వీళ్ళకి ఆ రోజు బెయిల్ వస్తుందా లేదా అనేది చూడాల్సింది. నరేష్, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.